हेलो चच्चा ఏంటయ్యా కష్టమూర్తి చల్ల అద్రాత్ర పూట ఎలా తిరుగుతున్నావు ఆ బాగా జలుబు చేస్తే రేపొద్దున హాయిగా విక్స్ రాసుకోవచ్చు కదా అని ఆ నాకు తెలుసులేవయ్యా మీ ఆవిడ మెడబట్టుకొని బయటికి తోసింది కరెక్టేగా ఆ నువ్వు చూసావుగా చూసావు కదా మరైతే ఈ రాత్రికి మీ ఇంట్లో తల్లాచుకోనా అమ్మో ఏలపాట రఘురావయ్య ముందు ఏ రాస్తావా చంపేస్తాను ఆ ఏలంటే గుర్తొచ్చింది ना पेर कृष्णमूर्ति अंतकंटे प्रस्तुत डीटेल्स अनवसर अर्धरात्रि गेट दूकुतुन्नाव चालू चालेवया पेद्द पोलीसुलु इदि मा गेटु अदि मा इल्लु इदि ना इष्टं नेनु दूकुता गुरुगारु वीडु मीके एफआईआर राशेस्तनाडु अदे चूस्तना एय बल्ला स्टेशन के स्टेशन का एंदुकु रावालि नेनु स्टेशन की माकु नी मीद अनुमानंगा उंदि अनुमानमा मा आविडकि अनुमानं वच्चि नन्नु बयटिकि पंपिंदि మీ కర్మన వచ్చిన నన్ను లోపలకు తోద్దామనే నేను ఎవర్నో తెలుసా పెద్ద ఆఫీసర్ని కావాలంటే మా ఆవిడ పిలిచి దాన్ని అడుక్కోండి గురుగారు ఈయన చూస్తుంటే ఆఫీసర్ లాగా ఉన్నాడండి ఓర్మైరా టై కట్టుకున్న పేతేనో ఆఫీసర్నే దొంగలు రకరకాల ఏషాలు ఎత్తారు దొంగరా నో 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 దొంగవే నేను దొంగని కాదు దొంగవే డోంట్ టాక్ అయ్యో బాయ్ ఇంగ్లీష్ లో మాట్లాడతాడు అరే నీ ఐ విల్ సీ యువర్ హ్యాండ్ ఎంట ఐ సీ ఎంట ఐ హావ్ టు సీ రా ఎల్ల అయ్యో బాబు ఏంటి పోలీస్ ఇది పోలీస్ స్టేషన్ కాదు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఫోన్ లేమనే వచ్చాయా ఫోన్ లేమి రాలేదు గాని సార్ రాత్రి ఒక కేడి గేటు దూకుంటుంటే తీసుకొచ్చాను సార్ కొట్టారా లేదు సార్ మీరు కొట్టేక కొడదామని వెయిటింగ్ అవును ఇది వండి బయట తీసుకురండి వండి ఫోన్ yes sir hey బయట రా పదా ఎస్ఐ గారు పిలుస్తున్నారు स्नेवरो इतना मित्रद्रोहम केवलरा मित्रुड़ इला गेट दूके मित्रुला परस्थित अला गेट तो कोल वा पोनी क्षमु क्षमता चलमा नीक चलुंदा ना तो चपले चूड़ जीवित गेट दूकनराटल नम्मा तप पक्कींटावड़ नम्मिते एं बागुंटुंदि मरोसारी बिल्ल बंट्रोत इंको अम्मा पड़ चूसा डैवर्सिस्ते अच्छा आंबोतला अम्मा वंट पड़ा लाइसेंस इच्चिनट्टे प्रति अड्डमैन दानि वेनक तीरकुंडा उंडालंटे డైవర్స్ ఇవ్వకుండా ముక్కుకి తాడేసి ఇలా ఉంచడమే బెస్ట్ కేండి కేండి ఏమిటి భామ ఏమిటి నేను అలా సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను ఇల్లు జాగర్త ఎవరిల్లు ఇంకెవరిల్లు మనిల్లే మనిల్లు ఎక్కడికి వెళ్తుంది గోర్కలాగా నేను ఉండగా अम्मया तस्तिरी महाप्रभो इप्पुडु एमिटी ना गति वाट सर एं कावाली
బనీన్లు. బనీన్లా? ఐ మీన్ ఆడవాళ్ళ బనీన్లు. ఓ, బ్రాసరీలు కావాలా? అదేలేండి, మగవాణి కదా, చెప్పడానికి కొంచెం చిక్కుపడి వస్తున్నాను. ఏ సైజ్ కావాలి సార్? ఆ సైజా? ఇది ఏ సైజు? 34. అయితే 34 లో ఒకటి, 36 లో ఒకటి, 38 లో ఒకటి ఇవ్వండి. ఏది కావాలంటే అది వాడుకుంటాను. అలాగే. ఏబే, మరీ చిన్నది. అబ్బో, మరీ పెద్దది. కరెక్ట్. ఇంకా ఇదెందుకు? అందమా నీ పేరేమిటే అందమా? ఏమిటి ఆనందం? చెప్పను, చెప్పలేను, చెప్పుకోలేను. మేఘాన్ని చూసి నెమలి ఎందుకు ఆడుతుందో, సూపర్ మార్కెట్ నుంచి వచ్చిన నిన్ను చూసి నేను కూడా అందుకే ఆడుతున్నాను. బాగానే ఉంది మీ అల్లరి. అమ్మాయి, ఏమిటండి బాబాయ్ గారు అదోలా ఉన్నారు? ఏముంది, ఏదో చెత్త పని చేసింటాడు. చెప్పుకోలేక, తలెత్తుకోలేక షూ వంక చూస్తూ తలదించుకుని నిలబడ్డాడు. ఆకాశ రామయ్య గారు, ధైర్యంగా ఏ బేవర్స్ పని చేశారో చెప్పండి, నేను మిమ్మల్ని క్షమించేస్తాను. బాబాయ్ గారు, ఏమిటి పిచ్చి పనులు? పిచ్చి పనులు, చెత్త పనులు మీ ఆయన ఉండగా నేనెందుకు చేస్తానమ్మా? ఇది మీ ఇంట్లోంచే వచ్చి నా నెత్తిన పడింది. ఇంకెవరు? సకల కళావల్ల ఉండు, ఆయన్నే అడుగు. అది ఎలా కాలింది? సిగరెట్ పడి కాలింది. సిగరెట్? అంటే మీరు సిగరెట్ కూడా తాగుతున్నారా? ఆ బీడి తాగితే అసహ్యంగా ఉంటుందని ఒకే ఒక్క సిగరెట్. లాభం లేదు, మీరు చెడిపోయారు, పూర్తిగా చెడిపోయారు. నేను ఇంక బ్రతకదు. ఇదిగో, నువ్వు మరీ అలా ఏడుస్తుంటే నాకు చిన్న డౌట్ వస్తుంది. నువ్వు బ్రాకాలిపోయినందుకు ఏడుస్తున్నావా, లేకపోతే నేను సిగరెట్ తాగినందుకు ఏడుస్తున్నావా? అన్ని విధాలుగా ఏడుస్తున్నాను. ఎందుకు అన్ని విధాలుగా ఏడవటం? బ్రా పోయినందుకు కొత్త బ్రా కొనుక్కొచ్చాను కదా, ఒక విధంగా ఏడవటం మానే. కొత్త బ్రా కొన్నారా? సైజ్ మీకు ఎలా తెలుసు? ఎలా అంటే, మీ పద్ధతి మార్చుకోకపోతే ఏదో ఒక రోజు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఖాయం. యావయ్య కృష్ణమూర్తి, బ్రా కాలినందుకు కేసా, కొత్త బ్రా కొన్నందుకు ఇంకో కేసా, సిగరెట్ కాల్చినందుకు మరో కేసా? కృష్ణమూర్తి, హర్షద్ మెహతా మీద కూడా ఇన్ని కేసులు లేవయ్యా. అసలు నీకు తెలియని విద్య అంటూ ఏమి లేదనుకుంటాను? నాకు తెలియని విద్యల్లా ఒక్కటి, మనుషుల్ని చంపటం. ఓహో, వచ్చే ఆదివారం నాడు హాఫ్ డే సెలవు పెట్టి మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నాను. నువ్వు హత్య చేస్తానన్నా నేను భయపడను. కృష్ణమూర్తి బ్రా కుంభకోణం కేసు దేశం అంతటా వెంటనే టెలికాస్ట్ చేయాల్సిందే.